हाय फ्रेंड्स, लेट्स कुक होम फुड की स्वागत वाला रेसीपी वी पेरुगुवड़ा नीन चेप्पे टिप्स अन्नी फॉलो इला ट्राई चेयंडी। चाला मेत्तगा चाला क्रिस्पी गा वस्तायंडी। मीरु ओकसारी इला ट्राई चेयंडी। नेनु मुंदु रोजे ओक अर किलो मिनपप्पु तीसुकोनी नानबेट्टेसानंडी। मुंदु रोज रात्रे उदयं लेवगाने మినపప్పు నీటుగా కడిగి ఇలా మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా గట్టిగా పిండి గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కన్నా తక్కువ వంట సోడా వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలపాలండి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నాకైతే సాయంత్రానికి కావాలని నేను మధ్యాహ్నం వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పెట్టేసి ఈ మధ్యాహ్నం స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టి డీపైకి సరిపడా ఆయిల్ వేసి ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసి వడల్లా చేసుకోండి, ఫ్రై చేసుకోండి. నాకైతే ఇలా రౌండ్ కావాలని ఇలా రౌండ్గా వేసి ఫ్రై చేసుకున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి లోపల. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోండి. చేసుకుంటే చాలా బాగా వస్తాయండి, ఇలా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఈ కలర్ రావాలండి అంతవరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులోకి ఇవి వేసేయండి. వేసేసిన అదే కడాయిలో ఆయిల్ ఉంటుందండి, తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ మైన్ తీసుకున్నానండి ఆయిల్. ఆయిల్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్ది ఒక రెమ్మ కరేపాకు, కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి వేసి అర టీ స్పూన్ పసుపు వేసి ఇలా ఫ్రై చేసి పోపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ వడలు నానిపోయి ఉంటాయి కానీ ఇలా చేత్తో ఇలా నీళ్ళు అన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ముందు రోజే పెరుగు తోడు పెట్టుకొని పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, అంటే ఒక టీ స్పూన్ నర వేసానండి. వేసి బాగా చిల్లక కొట్టి ఇలా పెరుగు నీళ్ళు తగినన్ని చూసి వేసుకోండి. ఆ తర్వాత అందులోకి నానబెట్టుకున్న ఈ వడలు వేసేసి పోపు వేసేసి చక్క ఇలా వేసి వేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన పెరుగు వడ రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి.